సిద్దిపేట జిల్లాలో రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట మున్సిపాలిటీలో ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేసే కార్యక్రమానికి భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ప్రారంభించారు। రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో ప్రయోగాత్మకంగా జూన్ 2వ తేదీన 24 గంటలు నీటి సరఫరాను ప్రారంభించుకోవడం అభినందనీయమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు। సిద్దిపేటలోని ఎన్జీఓ భవనంలో నిర్వహించిన 24 గంటలు నీటి సరఫరాపై ఆస్కి ప్రొఫెసర్ శ్రీనివాసచారి ప్రొఫెసర్ మాలిక్లు అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ 24 గంటలు నీటి సరఫరాను విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులతో బాధ్యతాయుతంగా సేవలు నిర్వహించాలన్నారు। ఈ సందర్భంగా 24 గంటలు నీటి సరఫరాపై మంత్రి పట్టణ ప్రజలకు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు। మున్సిపాలిటీ కౌన్సిల్ సభ్యులు మహారాష్ట్రలోని మల్కాపూర్ మున్సిపల్ 24 గంటలు త్రాగునీరు అందించే విధానంపై అక్కడి నీటి లభ్యత వనరులను వినియోగించుకోవడం తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వివరించడం హర్షణీయమన్నారు। త్వరలోనే సిద్దిపేట మున్సిపాలిటీ బృందం మహారాష్ట్రకు చెందిన మల్కాపూర్ కేంద్రాన్ని పర్యటించి సిద్దిపేట మున్సిపాలిటీ సైతం అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని కౌన్సిలర్లకు అధికారులను ఆదేశించారు। ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోసం పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఇంటింటికి అవగాహన కల్పించాలని నీటిని పట్టుకుని వృధా కాకుండా ఆన్ ఆఫ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని అన్నారు। కౌన్సిలర్లు ఆయా వార్డుల ప్రజలను చైతన్యవంతం చేసే కార్యచరణ చేపట్టాలని సూచించారు। నీటి ఆదా కోసం మరియు ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు। సిద్దిపేటలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం రోడ్డు వెడల్పులు పట్టణ టాయిలెట్స్ నిర్మాణంపై మంత్రి సూచనలు చేశారు। 24 గంటల నీటి సరఫరా కేవలం ఇప్పటివరకే కాకుండా దేశంలోనే 7 పట్టణాల్లో ఆచరణలో ఉందని 8వ పట్టణం సిద్దిపేట తెలంగాణలో మొదటిసారిగా ప్రారంభించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు। హస్కి ప్రొఫెసర్ శ్రీనివాసచారి త్రాగునీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఫుట్పాత్ దేశంలోనే ఇతర దేశాలు మున్సిపాలిటీ చేస్తున్న మంచి ప్రయోగాలను సభ్యులు వివరించారు। ఈ సందర్బంగా శ్రీనివాసచారి మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రోడ్ వెడల్పు ఆధారంగా పైప్లైన్లు హెచ్డిఎఫ్సి రెడ్మేడ్ ఛాంబర్లో ఉన్నాయని వాటిని ఉపయోగించుకునేందుకు తొందరగా పూర్తి చేస్తామని అన్నారు। మల్కాపూర్ సిద్దిపేట కంటే కరువు ప్రాంతమైన అక్కడ 24 గంటల నీటి సరఫరా చేసే మీటర్ను బిగించడం వలన అవసరం మేరకు వాడుకుని నీటి పనులను తగ్గించుకున్నామన్నారు। సిద్దిపేట మున్సిపాలిటీలో ఫుట్పాత్ పాదచరణ భద్రత కోసం మహారాష్ట్రలోని నాగపూర్ తరహాలో సిద్దిపేట ఏర్పాటు చేయడం సాధ్యమని ఆయన వివరణిచ్చారు। సపోజ్ మన ఆర్టీఆర్ అందరం కలిసి మన కౌన్సిలర్ గారు అలా ఒక 20 తీసుకుంటాం ఆ 20 కూడా వాళ్ళ కట్ట కూర్చొని నీళ్ళు వృధా చేయదు మేము చక్కగా చేస్తే మీరు మంచిగా చేస్తే మా అందరం వస్తే మీరు ఆగం చేస్తే మాకు అవసరం లేదు అని మనకు ఒక చైతన్యం ఒక అవగాహన సద్వినియోగం చేసుకోవడం వాటర్ ట్యాప్ లీకేజ్ చేయకుండా చేసుకోవడము ట్యాప్ ఇవ్వకుండా చేయడము నీరు ఎంత అవసరమో అంత సిస్టమేటిక్ గా వాడుకోండి కానీ వృధా చేయడం అనేది ఒక చైతన్యం చేయడానికి ఒక ఆదర్శవంతమైన సిద్దిపేట ఇప్పటికీ అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం। అందరూ డ్రైనేజ్ లో హరితహారంలో అదేవిధంగా 24/7